గురుకుల నియామకాల రిజర్వేషన్లలో పురుష అభ్యర్థులకు జరుగుతున్న అన్యాయాలను నిరసిస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద గురుకుల విద్యార్థులు మహాదీక్షకు దిగారు. ఈ సందర్భంగా గురుకుల అభ్యర్థి సత్యనారాయణ ప్రజాపతి మాట్లాడుతూ జీవో 1274 ను రద్దు చేయాలని, హారిజంటల్ రిజర్వేషన్ సిస్టంను అమలుపరచాలని, బాయ్స్ స్కూల్స్ కాలేజీలలో పూర్తిగా పురుషులకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీటిని పరిష్కరించిన పక్షంలో గురుకుల అభ్యర్థులందరం కలిసి ఓయూ ఆర్ట్స్ కళాశాల వేదికగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. ఈ రోజు ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల వేదికగా మహాదీక్షలో పాల్గొన్నటువంటి ఈ యొక్క పురుష అభ్యర్థులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో ఆల్రెడీ లాస్ట్ వీక్ బ్యాక్ లో చలో ఉస్మానియా పిలుపునిస్తే ఈ రాష్ట్రంలో నలుమూల నుంచి కూడా పురుష అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క పురుషుల జరుగుతున్న అన్యాయాల మీద గొంతెత్తి పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకలు నిర్వహించడం జరిగింది. అయినా కానీ ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. ఇప్పుడు కూడా అంటే మహాదీక్షలో మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ లేదంటే జీవో నెంబర్ 1274 ని రద్దుపరచాలి, హారిజంటల్ రిజర్వేషన్ విధానాన్ని అమలుపరచాలి, మరి మన డెమో విధానం ఇంటర్వ్యూ విధానాన్ని రద్దుపరచాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతో మహాదీక్ష చేయడం జరిగింది. హారిజంటల్ రిజర్వేషన్ విధానాన్ని అమలుపరచాలా లేదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉంటే ఏ రిజర్వేషన్ విధానం అమలుపరచడం కూడా చెప్పనటువంటి పరిస్థితి ఈ రోజు సెక్రటరీ